దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే. హైదరాబాద్లో ఏ కార్యక్రమం జరిగినా హంగామా చేసేవారు. ఆయనే కాదు, అనుచరుల సందడి మామూలుగా ఉండేది కాదు. కానీ అది గతం. ఇప్పుడు దానం నాగేందర్ అసలు ఉన్నాడా లేక ఎక్కడికైనా వెళ్ళాడా అనేంతగా కార్యక్రమాలు ఉంటున్నాయి. పేరుకు ఎమ్మెల్యే అయినా పెద్దగా పర్యటనలు ఉండడం లేదు, ప్రచారం రావడం లేదు, అసలు హడావుడి హంగామానే లేదు. ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా చడి చప్పుడు లేకుండా తన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. ఫలితంగా అసలు దానం నాగేందర్కు ఏమైందనే చర్చ సాగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీజేఆర్ ప్రియ శిష్యుడిగా రాజకీయ రంగంలో అడుగుపెట్టారు దానం. ఖైరతాబాద్ నుంచి గెలిచి వైఎస్ హయాంలో చక్రం తిప్పాడు. మంత్రిగా 5 ఏళ్లపాటు తన సత్తా చాటాడు. కాంగ్రెస్ పెద్దలు ఎవరు భాగ్యనగరంలో అడుగుపెట్టినా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు బ్యానర్లతో కనబడేవాడు. వారికి ఘన స్వాగతం పలికేవాడు. ఫలితంగా దానం పేరు మారుమోగేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. హస్తం పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన తర్వాత మన్ను తిన్న పాము లెక్కన ఉన్నాడట. అసలు ఉలుకు పలుకు లేదు. 2014లో ఓటమి చవి చూశాక పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు దానం నాగేందర్. ఖైరతాబాద్లో తనను ఓడించిన చింతల రామచంద్రారెడ్డిపై గెలిచినా ఆ ఉత్సాహం కనబడలేదు. మునుపటి దూకుడు లేదిప్పుడు. ఇదంతా హైకమాండ్ నుంచి ఆయనకు ప్రయారిటీ లేకపోవడమే అంటున్నారు. అదే సమయంలో హెల్త్ విషయంలోనూ ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల అందుకోసం కేరళ వెళ్ళి వచ్చాడట. అప్పటినుంచి జనాలకు పెద్దగా అందుబాటులో ఉండడం లేదు. గతంలో నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేసేవాడు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వెళ్లేవాడు. అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులను కలిసేవాడు. కాంగ్రెస్లో ఉన్న స్వేచ్ఛాయుత వాతావరణం ఇప్పుడు గులాబీ పార్టీలో దానంకు లేవంటారు. అదే సమయంలో పార్టీలో తలసానికి ఇచ్చిన ప్రయారిటీ దానంకు లేదు. సీఎం కేసీఆర్తో అంతంత మాత్రంగానే దానంకు సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడే కాదు, రాబోయే కాలంలోనూ దానంకు మంత్రి పదవి ఇచ్చే ఆలోచన చేయరట. తలసానిని కాదని దానంకు ప్రయారిటీ ఇస్తే ఇబ్బంది వస్తుందని గులాబీ బాస్ ఆలోచిస్తున్నారట. వాస్తవంగా బీసీల్లో మంచి పలుకుబడి ఉన్న నేత దానం నాగేందర్. హైదరాబాద్లో గట్టిగా చక్రం తిప్పిన నేత ఇప్పుడు ఇలా ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అనుచరులు. కేసీఆర్ ఇప్పటికైనా తమ నేతకు ఏదో ఒక మంచి పదవి ఇచ్చి ప్రాధాన్యతను పెంచాలంటున్నారు. 2014 తర్వాత గులాబీ గూటికి చేరతారని తొలిగా దానంపై ప్రచారం జరిగింది. ఫస్ట్ పార్టీ చేరుతున్నట్లు ప్రకటించి అంతా రెడీ చేసుకొని ఆ తర్వాత వెనక్కి తగ్గాడు. ఫలితంగా కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యాడంటారు. పార్టీ మారే ఆలోచన లేదు, అందులోనూ కేసీఆర్ పార్టీలోకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. అప్పుడు పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి అడ్డుపడడంతో కేటీఆర్ కూడా కాస్త వెనకడుగు వేశారు. దానం చేరికను వాయిదా వేశారు. మరోసారి దానం పార్టీలోకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల ముందు కీలక పరిణామాల మధ్య దానం కారెక్కారు. చివరి నిమిషంలో సీట్ దక్కించుకున్నాడు. అయితే అక్కడ ప్రజా వ్యతిరేకతతో ఓట్లు కుమ్మరించినా గెలవడం కష్టమనే అంచనాలతో ఎన్నికలకు సిద్ధమయ్యాడు. దానంకు సీటు ఇవ్వడంతో గులాబీ సీనియర్ నేతలంతా సహాయ నిరాకరణ చేశారు. టీఆర్ఎస్ తరపున 2018లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిన మన్నే గోవర్ధన్ రెడ్డి రెబెల్గా బరిలోకి దిగాడు. చివరకు బీఎస్పీ తరపున పోటీ పడ్డాడు. మరోవైపు కూటమి తరపున దాసోజు శ్రవణ్ కుమార్, సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సై అంటూ తలపడ్డారు. బలమైన ప్రత్యర్థులు, సొంతగూటిలో వ్యతిరేకత, కలిసిరాని పార్టీ శ్రేణులతో దానం నాగేందర్ కనిపించని యుద్ధమే చేశాడు. చివరి వరకు ఆ సీట్ టీఆర్ఎస్ గెలుచుకోవడం కష్టమనే ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్పై సానుకూలత ప్రజల్లో ఉండడం దానంపై ఎక్కడో సానుభూతి పనిచేసి దానం నాగేందర్ కూడా విజయం దక్కించుకున్నాడు. ఈ టెన్షన్, అంతర్గత కుంబలాటలతో తలపోటు తెచ్చుకున్న దానం నాగేందర్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. అదే సమయంలో మంత్రివర్గంలో సీటుపై చాలా అంచనాలు పెట్టుకున్నాడు. బీసీ సామాజిక వర్గం కింద తనకు కేబినెట్ బెర్త్ ఖాయమనే ఆలోచన చేశారు. కానీ మంత్రివర్గ విస్తరణకు సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపకపోవడంతో ఒత్తిడి మరింత పెరిగిందట. మెదడుపై దీని ప్రభావం పడడంతో అడుగులు తడబడడం, మాట్లాడడంలో ఇబ్బంది రావడంలో మెరుగైన చికిత్స కోసం కేరళలో వైద్యం తీసుకున్నట్లు సమాచారం. వెరసి దానంలో దూకుడు తగ్గేందుకు కారణమైంది. ఒకప్పుడు దానంను దగ్గరుండి చూసిన వారు ఇప్పుడు పాపం దానం నాగేందర్ అంటున్నారట. రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయి, అన్నిటికీ సిద్ధంగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు రాజకీయ నిపుణులు. Subscribe us and press the bell icon for more interesting updates.